యవనస్తులారా, మీరు తీసుకుంటున్న చెడు నిర్ణయాలు బట్టే మీ నాన్న ఎంత కష్టపడుతున్నా, మీ అమ్మ ఎంత కష్టపడుతున్నా, కుటుంబంలో ఆశీర్వాదం రావట్లేదేమో. ఒకసారి కరెక్ట్ చేసుకో, సహకరించు దేవునికి. నీ ముందున్న రెండు మార్గాల్లో ఏం చూస్ చేసుకుంటా. దావీదు కోరుకున్నాడు, దేవుని కనికరం తప్ప నాకు మరొకటి దారి లేదయ్యా, అహంభావంతో అహంకారంతో నా తాను చంపించు వేయచ్చు, అతని తల తీసేసి అంతఃపురానికి వేలాడి తీయచ్చు. కానీ దావీదు గుర్తించాడు, దేవునితో పెట్టుకుని నేను సాధించేదేది లేదు, యోవాబు సంవత్సరం తరపున పోరాడుతున్న గెలవడానికి కారణం నేనే అని గుర్తించిన దావీదు తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించాడు. నేను చెబుతున్నాను, కొంతమంది ఉద్దేశించి నీ జీవితంలో కొన్నిసార్లు ఆటంకాలు కలగడానికి, ఆశీర్వాదాలు రాకపోవడానికి బహుశా కారణం నువ్వేనేమో. ఇంతవరకు నీ భార్య అన్నో, పిల్లలన్నో, వాళ్ళన్నో, వీళ్ళన్నో కాదో, నీ హృదయమే దేవునికి దూరంగా ఉంది కనుక, పాపాన్ని ప్రేమించే స్వభావం నీలో ఉంది కనుకనే నీ కుటుంబంలో విజయాలు రావట్లేదేమో. ఒకసారి సరి చేసుకో. దావీదు వలె మేలును కోరుకో, దేవుని సహవాసాన్ని కోరుకో. ఎప్పుడైతే దావీదు దేవుని సమర్పించుకున్నాడో అమ్మోనీల పట్టణం రబ్బా పట్టబడింది, గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.